1/8/2019 నుంచి 31/8/2019 వరకు మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది కేవలం గోచార రీత్యా మనం తెలుసుకుంటున్నటువంటి విషయం. వాస్తవానికి వ్యక్తిగతంగా మనకి చూడాలి అంటే దశాంతర దశని పరిగణలోకి తీసి చూడాలి. మకర రాశి వారికి వేణులో శనికేతువుల యొక్క సంచారం, 6 రాహు యొక్క సంచారం, లాభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం, అష్టమంలో రవి, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతున్న సమయంలో మనం దీన్ని ఏ రకంగా బేరేజ్ వేసుకోవాలి, మకర రాశి వారికి ఏలి నాటిసిన జరుగుతోంది, ఇది వాస్తవం. ఆ కారణం చేత ఏ పని మొదలెట్టినా కూడా కాస్త పట్టుదల, మూర్ఖత్వంతో ఉండేటువంటి పరిస్థితి, మానసిక స్థితి కనబడుతోంది. ఈ మానసిక స్థితితో అనేక రకాలైనటువంటి సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఒక చిన్న వాక్యంతో మకర రాశి వారికి వారి యొక్క స్థితిగతులు మనం చెప్పచ్చు. మకర రాశి వారు వారికి వారే శత్రువులు. ఈ పట్టుదల, అనవసరమైనటువంటి పట్టుదల, అనవసరమైన కోపతాపాలకు వెళ్ళినట్టయితే మకర రాశి వారికి నష్టం తప్పితే ఇంకే రకంగా ఇతరత్రా లాభించే అవకాశాలు లేవు. మకర రాశి వారు తప్పనిసరిగా ఇనుప ఉంగరం పెట్టుకోవటం, మధ్యవేలికి ఇనుప గరిటలో కానీ ఇనుప ప్రమిదిలో కానీ దీపారాధన చేయటం ఇది తప్పనిసరి. ఇంకా ఈ మాసం అంటే శ్రావణ మాసం మనకు లభ్యమవుతుంది కాబట్టి మకర రాశి వారికి ప్రతినిత్యం స్త్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ, ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయించడం ఇవి చాలా ముఖ్యం. ఈ రకంగా కనుక చేయించగలిగినట్లయితే అభేద్యమైనటువంటి నారాయణ కవచం లభిస్తుంది వీరికి. మకర రాశి వారికి ఈ రకమైన కవచం లభించకపోయినట్టయితే ఏలినాటి చనిపెట్టేటువంటి బాధల్ని తప్పనిసరిగా భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మకర రాశికి సంబంధించి శ్రవణ నక్షత్రం ఉంది అక్కడ. ఆ శ్రవణ నక్షత్రం రోజున శ్రావణ మాసం ఎందుకు వచ్చిందంటే చంద్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి. ఇది ఒక విశేషమైనటువంటి పర్వదినం. అందువల్ల శ్రావణ పౌర్ణమి రోజున పాలు పంచాలి. ఈ పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో కానీ ఎక్కడైనా సరే క్షీరాన్ని అంటే మనం మామూలుగా పంచే విధానంగా చూస్తే బిస్కెట్లు పంచుతూ ఉంటాం, వస్త్రాలు ఇస్తూ ఉంటాం, ఇతరత్ర తినిబండారాలు ఇస్తూ ఉంటాం. మకర రాశి వారు ఇవ్వవలసింది ఏంటంటే క్షీరాన్ని, పాల ప్యాకెట్లను పంచడం. సుగంధ పాలు అని చెప్పి ఇట్లా బాటిల్స్ వస్తుంటాయి, వాళ్ళు ఉపయోగించుకునే దానికి బాగుంటుంది. అటువంటి వాటిని కనుక అవకాశం ఉన్న మేర, శక్తి మేర కనుక పంచగలిగినట్టయితే శ్రావణ మాసం యొక్క లక్ష్మి, అమ్మవారు వరలక్ష్మీదేవి యొక్క మహత్తరమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించగలిగే తల్లి యొక్క భాగ్యం మనం పొందే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి సమయం ఇది. అది పదే పదే లభించదు. ఇది ఈ పర్యాయం లభించింది. కష్టంలో కూడా ఒక సుఖాన్ని ఇస్తుందమ్మ. కాబట్టి ఆ సుఖాన్ని మనం అందిపుచ్చుకోవాలి అంటే మనం కొంత అడుగు ముందుకు వేయక తప్పదు. అష్టమంలో జరుగుతున్నటువంటి శుక్ర రవి బుధ కుజుల యొక్క సంచారం వల్ల కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. అంటే డైజెషన్కి కానీ తిండికి కానీ తినేటప్పుడు కానీ తిన్న తర్వాత కానీ కొంత అసౌకర్యం ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ కారణం చేత రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు కలిసినటువంటి స్థలాలు కనుక అంటే దేవాలయాల్లో సామాన్యంగా దొరుకుతూ ఉంటాయి, ఈ రెండు కలిసే ఉంటూ ఉంటాయి, వాటి చుట్టూతో కనుక ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది. ఈ నెల రోజులు మకర రాశి వారు కొంత నియమాన్ని కనుక పాటించగలిగితే రాబోయే సమయంలో ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. అదొకటే కాకుండా శని కేతువులు అంటే ఏ కారణం చేత ఆరోగ్య సమస్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఆ పుట్టమట్టిని తప్పనిసరిగా స్వీకరించి చెవులకు పెట్టుకోవాలి. అవకాశం ఉంటే కాస్త ఎక్కువగా సేకరించి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మకర రాశి వారికి చర్మ రోగాలు కూడా లేకుండా ఉంటాయి. ఈ రకమైన అసౌకర్యాలు పొందనప్పుడు మకర రాశి వారు ధన్యులే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.